హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. నేషనల్ సివిల్ సర్వీస్ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యత గలవని అన్నారు. సివిల్ సర్వీస్ అనేది చాలా ప్రాముఖ్యత గల సర్వీసెస్ అని వెంకయ్య నాయుడు కొనియాడారు. అన్ని దేశాల్లో గొప్ప జీడిపి గల దేశం భారతదేశం అన్నారు. సివిల్ సర్వీస్ వారు అభివృద్ధికి వారసులని, రేపటి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేయకుండా సంస్కారంతో ముందుకు పోవాలని సూచించారు. వీటన్నిటి మధ్య సమన్వయం సాధించుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే భాష, అలాగే వేష్, తిరిపి అపన, ఏక్ దేశ్, వివిధత అనే ఏకత భారత్ కా విశేషత అని పెద్దది. అనేక భాషలు ఉన్నాయి మన దేశ సదేమన ప్రత్యేక అనేకమైన జీవన విధానాలు ఉన్నాయి విభిన్న ప్రాంతాలు. వీటన్నిటినీ సమన్వయం చేసుకొని మనం ఐకమత్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్. అది మన యొక్క అందరి యొక్క లక్ష్యం కావాలి. వీఆర్ ఇండియన్, వీఆర్ భారతీయాస్, భారతీయాస్ ఇన్ థాట్, భారతీయాస్ ఇన్ యాక్షన్, భారతీయాస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని తదనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. భారతీయుడినందుకు గర్వించాలి.